జాగ్రత్తగా పక్క నుంచి కూసి మనం కోసి ఈ విధంగా తీయాలి. హాయ్ ఫ్రెండ్స్, మేము మీకు ఇవాళ అడ్వెంచర్ పార్క్ గురించి మరియు అందులో ఉన్న డ్రాగన్ ఫ్రూట్స్ కోసం మీకు చెప్పబోతున్నాము. ఇప్పుడైతే మేము లోన వెళ్ళబోతున్నాము. ఈ కనిపిస్తుంది కదా, ఇదేమో టికెట్ కౌంటర్. కనిపిస్తున్నాయి కదా ఈ మొక్కలు, డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు. ఇవి అమ్మకానికి ఇక్కడ పెట్టారు. ఈ మొక్కల్ని మనం కొనుక్కోవచ్చు, ఒక్కొక్కటి 200 రూపాయలు ఉంటుంది. ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి కదా దూరంగా, అదే డ్రాగన్ ఫ్రూట్స్ ఒక తోట. ఇక్కడ నుంచి కనీసం ఒక 50 మీటర్లు ఉంటుంది. ఈ కనిపిస్తున్నంతా కూడా డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు. ఇది కనీసం ఒక 8 ఎకరాల వరకు ఉంటుంది. వీటిని సహజంగానే పండిస్తారు. డ్రాగన్ ఫ్రూట్స్ తోటకి వచ్చిండం. ఏంటంటే ఇవి డ్రాగన్ మొక్కలు అంటారు. డ్రాగన్ మొక్కలకి ఏ విధంగా ఫ్రూట్స్ వస్తుంది అంటే చివార్లుగా ఈ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ వస్తాయి. ఇదంతా మా తోట, మేము ఓన్గానే ఈ విధంగా చేసి ఆర్గానిక్ ఫ్రూట్స్ తోటి మనం చేసుకొని ఉన్నాం. మా ఊర్లోని ఈ విధంగా గేన్ ఒక కెమికల్ అయిన ఫ్రూట్ అన్నమాట. చాలా ప్రతి ఒక్కరు, ప్రతి ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా, కిడ్నీలో రాయిల్ ఉన్నా సరే, అండ్ ఆస్మా, షుగర్ ఉన్న వాళ్ళకి ప్రకారంగమైన చాలా ఉపయోగకరమైన ఫ్రూట్ అన్నమాట. దీన్ని మా ఊర్లోని మా విలేజెస్ దీన్ని ఎంతో చక్కగా ఈ తోట వేసుకుంటూ, ఈ తోట కలర్ లోపల రెడ్ కలర్ ఉంటుంది, ఒకటి వైట్ కలర్ ఉంటుంది. మీకు ఇంకో వీడియోలో చూసినట్లయితే మనం కట్ చేసి అది వీడియో చూపిస్తాము ఏ విధంగా ఇది చేయాలో చూస్తున్నాము. మీ ఎదురుగానే ఇవన్నీ ప్లాంటేషన్స్ చూడండి. ఇవన్నీ మా యొక్క డ్రాగన్ ప్లాంటేషన్స్. ఇవన్నీ మొన్న రీసెంట్గా కొత్తగా పండే ఇవన్నీ. అందులో మేము ఒక పండుని ఏ విధంగా కోసేయాలి, ఏ విధంగా తినాలో మేము చూపిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెట్టుకు వచ్చేసరికి పండు ఉంటుంది కదా, చెట్టుకి మొత్తము చాలా అన్ని ముళ్ళులు ఉంటాయి. మనం జాగ్రత్తగా పండుని పట్టుకొని దాని చివరి భాగంలో కోసి మనము ఈ యొక్క పండుని కొయ్యాలన్నమాట. దాన్ని ఏమాత్రం మనం ముట్టుకున్నట్లయితే ముళ్ళులు గుచ్చుకుపోతాయి. మనం ఈ పండుని తీసాం కదా, ఈ కోసే విధానం ఏ విధంగా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వీటికి ముళ్ళు లేటుండో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పైన భాగం చూస్తున్నాం కదండి, ఈ భాగాన్ని ఫస్ట్ మనం పైన ఇలా ఈ విధంగా కోసి, ఇవి రెడ్ కలర్, ఇది కొత్తగా సాధారణంగా ఈ ఫ్రూట్స్ చాలా దొరకవండి. ఇది కేజీ ఏమో బెంగళూరులో 750 రూపాయలు. మన వైజాగ్లో అయితే, వైజాగ్లో అరకు అనే విలేజ్లో మరదగూడ గ్రామంలో ఈ యొక్క ఫ్రూట్స్ మనకు దొరుకుతుంటాయి. ఈ ఫ్రూట్స్ వచ్చేసరికి, ఈ ఫ్రూట్ దేనివల్ల ఉపయోగం అంటే, మన ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా, టీవీ, నెక్స్ట్ షుగర్ ఉన్న వాళ్ళకి అందరికీ మన చాలా ఉపయోగపడుతుంటాయి. ఎందుకంటే ఇవి రెడ్ కలర్ మనకి బ్లడ్ బాగా ఇస్తాయి అనేసి మనము చాలా బుక్స్లో చదివాము. అలాగనే ఇప్పుడు మనం కోసి ఏ విధంగా తినాలన్నది చూపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన పార్ట్ కోసి, సెకండ్ కిందని కూడా ఒక పార్ట్ మనం కోసి, మనం ఎక్కువగా రెస్టారెంట్స్లో ఏ విధంగా ఇస్తారంటే స్టైల్స్గా డిజైన్గా ఉండడానికి ఈ విధంగా పెడతాము. ఈ విధంగా పెట్టి మనం ఫోర్ టైప్ ఆఫ్ కోస్తాం అన్నమాట. చూడండి మేము ఏ విధంగా కోసాము, ఈ విధంగా కోసాం కదా. ఈ విధంగా కోసిన తర్వాత జస్ట్ అలాగలాగ మనము లాగి ఒక పువ్వు ఆకారంలో చేసామంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చూసేవాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతుంటారు, కొనేవాళ్ళు కూడా చాలా త్వరగా కొంటారు అన్నమాట. ఈ విధంగా చూసారు కదండి, ఓకే, ఈ విధంగా అండి. ఈ విధంగా మనం ఇప్పుడే ఫ్రెష్గా కోసిన ఈ ఫ్రూట్ని చూసాం కదండి, చాలా చక్కగా ఉంటుంది. ఇది తింటే కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇందాక చూసింది రెడ్ కలర్ ప్లాంటేషన్ కదండి, ఇప్పుడు మనం వెళ్తుంది వైట్ కలర్. ఈ వైట్ కలర్ కూడా అదే, దానికి ఎందుకంటే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారంటే, ఇవి మనకు బీపీ, షుగర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని కోసే విధానం కూడా మనం చూస్తున్నాం కదండి. మనం కోసే విధానం జాగ్రత్త కోయాలి, చెట్టు మొత్తం ముళ్ళులుగా ఉంటాయి. మనం ఏమాత్రం టచ్ చేసినా సరే ఒక విష పురుగు టైప్లోనే ఆ విధంగా ఉంటుంది ప్లాంటేషన్, ఇవి ఒక ముళ్ళులు. అది మనం జాగ్రత్తగా పక్క నుంచి కూసి మనం కోసి ఈ విధంగా తీయాలండి.
చూసాం కదండి మనం కల్లారకి చెట్టు ముందు చెట్టు మీద కోసం. ఇవన్నీ చూడండి, ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్. ఇంకా కొన్ని చిన్న సైజులు ఉన్నాయని ఇవి కోయలేదు, ఇవి కోస్తా మిడిల్ సైజులు ఉందని ఇది కోసం. కోసే విధానం ఇందాక చూసాం కదండి రెడ్ కలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా పై కోసేయాలండి, పైన కోస్తే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా కోసిన తర్వాత మళ్ళీ కిందన స్టాండర్డ్కి ఇవి మన ముళ్ళు గుచ్చిపోకూడదు అనేసి మనం ఈ విధంగా ఇటు వైపు కూడా కోసేస్తామండి. చూసారు కదండి ఈ విధంగా స్టాండర్డ్గా ఉంటుంది, ఈ విధంగా కోస్తుంది. ఇది వైట్ కలర్ అండి. ఫ్రూట్ని మనం ఈ విధంగా పట్టుకున్నామండి. తోటలోని కాబట్టి పట్టుకోవడానికి పెట్టుకోవడానికి ప్లేట్స్ ఎట్లేవు, అందుకని మీరు తోటలో తింటున్నాం కాబట్టి. ఏ విధంగా తినాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కింద పార్ట్ని అలా తీసి చూడండి సార్, కింద పాటిని ఈ విధంగా తీసి జస్ట్ తీతీగా పులుపులుగా చాలా స్వీట్గా ఉందండి. ఇది తింటున్నా చూస్తున్నా మీకు నోరు ఊరుతుంటుంది నాకు తెలుసు. మీకు ఏమైనా కావాలంటే మరద కూడా అడ్వెంచర్ పార్క్ వచ్చేదండి, మీకు సమృద్ధిగా దొరుకుతాయండి. జస్ట్ కేజీ మేము చెప్పమండి, మీరు వచ్చి కనుక్కొని తీసుకెళ్ళండి. ఓకేనండి, తింటుంటే మాత్రం నాకు చాలా చక్కగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తున్నారు కదా ఈ ప్రాంతంలో కొంచెం వర్షం పడితే ఈ విధమైన వాతావరణం ఉంటుంది, మొత్తం పొగమంచుతో. ఈ వీడియోలో పూర్తిగా డ్రాగన్ ఫ్రూట్స్ కోసం చెప్పాము, నెక్స్ట్ వీడియోలో ఈ పార్క్ కోసం పూర్తిగా చెప్తాం. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబర్ చేయండి, మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం.